తమిళనాడు సీఎం స్టాలిన్ సతీమణి దుర్గా స్టాలిన్ శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించగా అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇటీవల స్టాలిన్ కుమారుడు తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన నేపథ్యంలో దుర్గా స్టాలిన్ స్వామివారి దర్శనానికి రావడం చర్చనీయాంశంగా మారింది. పాలక మండలి సభ్యుడు బాలు దుర్గా స్టాలిన్ కి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ పరివార ఆలయాల హుండీల లెక్కింపు నిర్వహించారు. భక్తుల కానుకల రూపంలో దేవస్థానానికి 3,17,50,290 రూపాయల నగదొచ్చింది. ఇంకా 187 గ్రాముల 300 మిల్లీగ్రాముల బంగారం, 6 కేజీల 340 గ్రాముల వెండి లభించాయి. ఆలయ అక్కమండపంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.